రైట్ రాజశేఖర్ రెడ్డి గారు ఏమంటారు? సాయి గారు అందరికీ నమస్కారం. సాయి గారు ఇక్కడ అంటే మీరు ప్రధానంగా లేవనెత్తిన అంశము పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పొత్తుల గురించి కానీ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క రీసెంట్ పాస్ట్ ఒకసారి మనం అనాలిసిస్ చేసుకోవాలి. ముందుగా అసలు జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే ఇష్యూ వచ్చింది కాబట్టి ఆ టాపిక్ మీరు లేవనెత్తారు. కాబట్టి 2 రోజుల ముందే మేము జనసేన కంటెస్ట్ చేస్తున్నాను అన్నారు. తర్వాత 2 రోజులకే మరి ఏం అవగాహన కుదిరిందో ఏం ప్యాకేజీలు కుదిరాయో తెలియదు, కానీ మొత్తానికి అవుట్ రైట్గా మద్దతు పలికేశారు బీజేపీకి. సరే ఈ వారం పరిణామాలు ఏం జరిగాయి, మళ్ళీ తర్వాత ఢిల్లీకి పిలిచి మాట్లాడుతున్నారు అంటున్నారు. ఆయన తప్పదు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు పిలిచినా వెళ్ళాలి, మాట్లాడాలి. ఎందుకంటే తన యొక్క రాజకీయ విధానము, రాజకీయ చరిత్ర 10 ఏళ్ళ మంది చూసినా కూడా ఆయన ఖచ్చితంగా పైన వాళ్ళు ఎవరు చెప్తారో వాళ్ళ ప్రకారం నడుచుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా మేము అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే బీజేపీ వాళ్ళని మీరు ప్రశ్నించినప్పుడు అంటే బీజేపీ వాళ్ళు మనల్ని కుక్కల్లాగా చూస్తున్నారు అని ప్రధానంగా మనకి 2018 ఆ ప్రాంతంలో అన్నారు. మరి ఇప్పుడు అంత ఘోరమైన ఆరోపణ చేసిన వ్యక్తి ఈరోజు ఏ టైప్ ఆఫ్ బిస్కెట్లకు ఆశపడి బీజేపీ వారి దగ్గర చేరారు? ఈ రాష్ట్ర ప్రజలు అనేదానికన్నా కూడా ఈ వీళ్ళ అభిమానులకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు. స్టిల్ వాళ్ళన్నట్టు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి సినీ అభిమానులకి ఆ ఎమోషన్స్ కూడా విడనాడారు. ఇంకా కొద్దిగా ఒక 2-3% ఉన్నారు. ఆ ఎమోషన్స్తో ఉన్న ప్రజలకు, వాళ్ళ అభిమానులకి సమాధానం చెప్పాలి. అంత ఘోరమైన కుక్కల్లాగా చూస్తున్నారన్న వ్యక్తి ఈరోజు ఏ బిస్కెట్లకు ఆశపడి బీజేపీ దగ్గర అవుతున్నారో ఆ అభిమానులకు సమాధానం చెప్పాలి. ఇంకొకటి టీడీపీ వారు కూడా మీరు ఇప్పుడు గమనించిన ఈ ఎంటైర్ త్రయంలో ఏ త్రయం అయితే 2014 హోల్సేల్గా కలిసి కంటెస్ట్ చేశారో టీడీపీ వారు కూడా ఒక స్నేహాస్తం అంది ఉంది. పేరుకి బీజేపీ వాళ్ళతో నడుస్తున్న ప్రత్యక్షం, పరోక్షంగా కూడా ఒక స్నేహాస్తం అందిస్తున్నట్టుగా ఉంది. టీడీపీ వారు ఎంత ఆచితూచి మాట్లాడుతున్నారంటే ఏదో ఒక రోజు మళ్ళీ మా దగ్గర రాకపోడా అనే ఒక ఆశతో ఉన్నారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ విధానం ఏ రకంగా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ఏదైతే ఎమోషన్స్తో ఉన్నారో అభిమానులు అర్థం చేసుకోమని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము కూడా ఆయన సినిమాలు చూసిన వాళ్ళమే, మేము కూడా సినీ అభిమానులమే. కాబట్టి ఎమోషన్స్ తోటి ఆయన కన్నా కూడా ఆయన అభిమానులను మోసం చేస్తూ ఉన్నారు, మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సి మేము కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే ఈ రాజకీయ విధానంలో మొత్తం 2009లో ఎంటర్ అయ్యారు. 2009 నుంచి 2020 దాకా చూసినట్టయితే ఆయన పొత్తు పెట్టుకుని పార్టీ అంటూ ఏదీ లేదు. ఒకసారి యువరాజ్యంతో నడిచారు, మరొకసారి టీడీపీతో నడిచారు, మరొకసారి బీజేపీతో నడిచారు, మళ్ళీ విడిపోయి CPI, CPMలతో కలిశారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీకి దగ్గర అయ్యారు. మరో పక్క స్నేహాస్తం టీడీపీకి అందంగా అందిస్తూ ఉన్నారు ఈ జగదీష్ గారు మాటలు బట్టి చూస్తూ ఉంటే. అంటే ఏంటి ఇది? విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, మాకు ఒక వ్యూహం ఉంటుంది. వ్యూహాలు అంటే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మనకు వ్యూహాలు ఎక్కడ కనబడుతున్నాయి సాయి గారు? వ్యూహాలు ఏమీ లేదు. ఎవరికి వాళ్ళకి అనుగుణంగా వంగిపోవడము, ప్రజల అభిమానాన్ని ఏదైతే సినీ అభిమానాన్ని తాకట్టు పెట్టడం జరుగుతూ ఉంది. దయచేసి ఇలాంటి రాజకీయాలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేస్తే ఒక హర్షిస్తారు. అందుకే కదా మీరు ఇలాంటి విధి విధానాలు, పూటకొక విధానం ఎదుర్కోవడం, పూటకొక స్టాండర్డ్స్ ఎన్నుకోవడం, పూటకొక పార్టీని తోకలాగా మారడం. కాబట్టి కనీసం మీరు ఒక అధ్యక్షుడిగా ఉండి ఓడిపోయిన చరిత్ర బహుశా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకరికి లేనేలేదు. ఇంకొకటి కూడా సినీ అభిమానులను కూడా ఏ రకంగా అనపరుస్తున్నారు అంటే స్వయంగా తన అన్నయ్య చిరంజీవి అంటే మెగాస్టార్ అభిమానులు, ఎందుకంటే ప్రధానంగా మేమందరం మెగాస్టార్ అభిమానులు, దాని తర్వాత వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకి అభిమానులు మా సినీ అభిమానులు మారా. ఇదే చిరంజీవి గారిని తెలుగుదేశం వ్యక్తులు ఎంత ఘోరంగా మాట్లాడిన రోజున, ఈ బాలకృష్ణ గారు ఎంత అవమానకరంగా మాట్లాడిన రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కాపుల ఉద్యమం చేసినట్టు ముద్రగడ పద్మనాభ గారు ఈడ్చి కొట్టి బండబూతు తిట్టిన రోజున కనీసం ఆయన పరామర్శ కూడా వెళ్ళని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇలాంటి రాజకీయ విధానాలు చూస్తా ఉంటే ఈరోజు సినీ అభిమానులు కూడా అసహ్యం వేస్తుంది. ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు మీరు GHMC చూసారు, అంతలోనే పోటీ అంటారు, అంతలోనే పొత్తు అంటారు, బేషరత్తుగా అంటారు. ఇలాంటి వ్యక్తులతోట మనం నడిచేదని ఈరోజు సినీ అభిమానులు కూడా అనుకుంటున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవట్లేదు? ఒక్కరికైనా సింగిల్గా పోటీ చేయాలని కనీసం ఒక్కరోజైనా మీకు ఆలోచన వస్తుందా? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని వ్యక్తిగతంగా ఎంతమంది ఇబ్బందులు పెట్టినా ప్రజలతోటి మెప్పించి ప్రజల ఆదరాభిమాలు చూరగొనాలని ఒక్క నాయకుడిగాని అనిపిస్తున్న సాయి గారు ఏమీ లేదు. ఎంతసేపు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నాము, పొత్తుల ద్వారా అధికారం చేపడదామని, కానీ సింగిల్ ఎజెండా తోటి సింగిల్ నాయకత్వంతో ఎవ్వరికి కూడా ఆ ఆలోచనే రావట్లేదు వీళ్ళకి. మీరు చూడండి ఎంటైర్ ఎపిసోడ్ లో మేము సింగిల్ గా కంటెస్ట్ చేస్తామని ఒక్కరు కూడా రావడం, కానీ మేము ఒక్క నిమిషం సాయి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఎమ్మెల్యే ఉన్న రోజున ఈ రోజు 150 ఉన్న 2014 చాలా మంది కొంతమంది నాయకులు అడిగారు పొత్తులు పెట్టుకుందాని. నో, మనం ప్రజలతోనే పొత్తు, ప్రజల అభిమానం చూరగొని అధికారం చేయబడారు. 2019 మాకు డూ ఆర్ డై పరిస్థితి. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మనం సింగిల్ గా వెళ్లి ప్రజల అభిమానంతో గెలుచుకుందాం అన్నారు, గెలిచి చూపించారు. దీన్ని ఎందుకు మీరు ఆదర్శంగా తీసుకుని ఇంత కళ్ళ ముందు కనబడుతుంటే ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికైనా సింగిల్ గా పోటీ చేయాలని ఆలోచన రావట్లేదు. ఇక్కడే వారి యొక్క లోపాయికర ఒప్పందాలు లేదా వారి యొక్క నాయకత్వ లోపాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పాల్సిన పని లేదు, ఎప్పుడు అంటే ఒక తోక పార్టీగా మిగులుతున్నారు, కానీ సింగిల్ గా నేను పోటీ చేస్తాను, నా పవర్ స్టార్ ని నిలబెట్టుకుంటానని ఏదీ లేదు. కాబట్టి సినీ అభిమానులు కూడా ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు కొంచెం ఎమోషన్స్ అని. ఎస్, ఆ ఎమోషన్స్ లో కూడా కొంతమంది రియలైజ్ అయ్యారు ఇప్పటికే. కాబట్టి మీకు వచ్చిన 6% 7% ఏదైతే వచ్చిందో అది కూడా ఈ రోజు 2% పడిపోయి, అందుకనే ఈ రోజు కనీసం తిరుపతి సీట్ను కూడా అడిగే పరిస్థితి లేదు వాళ్ళకి. బీజేపీ ఏదంటే అది చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇంకో పక్క టీడీపీ వాళ్ళు ఆశగా చూస్తున్నారు మనతో వస్తే బాగుంటుంది జనసేన అనేది. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ లో మీరు సినీ అభిమానులు కూడా మెప్పించలేకపోతున్నారు. కాబట్టి ఈ చర్చ గురించి పెద్దగా పవన్ కళ్యాణ్ యొక్క విధి విధానాలు కానీ ఆయన పొత్తుల గురించి కానీ మనం మాట్లాడుకొని ఈ రాష్ట్ర ప్రజలకైతే ఉపయోగం అయితే ఏమీ లేదు సాయి గారు. రైట్ రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను. విజయ్ కుమార్ గారు, పాపం వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడతారు, బిస్కెట్లు ప్యాకేజీలు ఇలాంటి మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళే చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు మేమే మరి మరి 2019 కూడా మేము ఆశపడ్డాం ఏమండి, మేమే మరి మీరు మీ వెనకాతలు రావడానికి, మీ పార్టీ వెనకాతలు రావడానికి ఎవరికి నచ్చదు. ఎందుకంటే మీరు మీ నాయకుడు వాళ్ళ తండ్రే కనీసం ఆయన భరించలేక వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన తండ్రితో ఉండే అతి పెద్ద పెద్ద నాయకులు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటంటే ఆయన ఒక నియంత. కాబట్టి దయచేసి మీరు జనసేన కావాలనుకున్నారా లేదా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, ఎన్నిసార్లు అనుకున్నారు. కాకపోతే మేము చాలా క్లారిటీగా అలాంటి నియంతలు అలాంటి దీని మీద మేము వెళ్ళకూడదనే ఒక నిర్ణయంకి మేము ఉన్నామని అందరికీ తెలుసు. రెండు, మీ పాపం మీ నాయకుడిని మేము ఏదో వెనకాతల అందరూ ఆదర్శంగా, దేనికి ఆదర్శంగా తీసుకోవాలి? అవినీతికి ఆదర్శంగా తీసుకోవాలా, లేకపోతే నియంత్రణ కింద ఆదర్శంగా తీసుకోవాలా, లేకపోతే ఏంటి? మీరు మాట్లాడేటప్పుడు మనం చర్చ వరకు చర్చ మాట్లాడుతూ ఉన్నాం. మేము ఓడిపోయాము అంటే మీ నాయకుడిలాగా మేము మరి ఒక 400 కోట్లు 500 కోట్లు నాకైతే తెలియదు, కానీ ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి అబద్ధాలు చెప్పడం కోసం సర్వేలు 5 సంవత్సరాలు సర్వేలు చేసుకొని ప్రతి ఒక్కరిని మభ్య పెట్టడానికి ఎలా బొట్లు వేసుకోవాలనే దాని మీద ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి ఆఖరికి గ్రామ స్థాయి నాయకులను కూడా మరి మాట్లాడి, అలాగే ముద్రగడ గారి విషయం కానీ ఏదైనా సరే దాన్ని ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని ఒక వెనకాతల స్ట్రాటజిస్ట్ని మేము పెట్టుకోలేదు. అలాగే మరి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మేము ఏం చేసుకోలేదు, కాబట్టే మేము ఓడిపోయాం. అదే విధంగా 175 సీట్లలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలాగైతే నించున్నామో దాని మీదే ఓడిపోయాం. ప్రజాస్వామ్యం ఓడిపోయింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోలేదు అనేది పాపం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కొంచెం భాష జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడుకోండి. రాజకీయాల్లో కలిసి వచ్చే పార్టీలు, లేకపోతే ఇక్కడ ఎవరు కూడా మీ పార్టీ మీ నాయకుల్లాగా కేవలం నేనే ముఖ్యమంత్రిని అవ్వాలి అని చెప్పి తండ్రి భౌతిక ఇది ఉన్నా పక్కన ఉన్నా కూడా మీరు సంతకాలు పెట్టుకున్నట్టు ఇక్కడ ఏ పార్టీలు పెట్టుకోలే. అంత దారుణంగా అయితే ఈ పార్టీలు ఏమీ లేవు. కాబట్టి మేము పార్టీలతో వేరే పార్టీలతో పెట్టుకుంటున్నాం, కానీ మీ పార్టీతో పెట్టుకో. మీ పార్టీ కేవలం మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వడం కోసమే పెట్టుకున్నాడు. మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఏది చేయలేదు, అది గుర్తు పెట్టుకోండి బాబు. సార్ ఈ పార్టీలు సమాధానం చెప్తాం. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకూడదు. మినిమం డిసిప్లిన్ ఎంత మాట్లాడతారు చెప్పిందే చెప్పి విశాఖపట్నంలో మీ విజయం గారు ఓడిపోలేదా? ఏం మాట్లాడుతున్నారు? ఎన్ని మాట్లాడకండి. అంశం మీద మాట్లాడేటప్పుడు మీకు ఎక్కడ ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఆయన చేస్తున్న పనులకి ఎవరికైనా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే. ఎందుకంటే వాళ్ళే చేతకాని ఈ రోజు ప్రభుత్వంలో చేతకాంతనంగా ఈ రోజు అది ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకే గుండెల్లో రైలు పరిగెడితే పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు రాష్ట్రుడు కూడా నిద్రలు పట్టు, మీ అందరి నాయకులకి కూడా మీ నిద్రలోనే ఆయన వస్తాడు. మీకు భయం, ఒక్క పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీకు ఇంకా ఇదైపోను, మీకు రెచ్చిపోతారు మీరు ఇంకానా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే మీకు మరి ఎప్పటికైనా సరే మీకు ఎదిరించి మిమ్మల్ని దారిలో పెట్టగలరు అనేది ప్రజలు నమ్ముతున్నారు. మాకు మీరు అంత జాలి చూపించొద్దు. మీరు అందరూ అభిమానులందరూ కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా బ్రహ్మాండమైన నమ్మకంతో ఉన్నారు. ఆ ఎవరిని మేము మోసం చేయట్లేదు, మేమేమి అభిమానులందరినీ మేము మా పార్టీ ఉండండి అని మేము ఎక్కడ వన్ మినిట్ సార్ ఉండండి అని చెప్పలేదు. మీరే అధికార ప్రతినిధి గారు, మీరే, ఎందుకంటే మీరు కూడా మా పవన్ కళ్యాణ్ గారికి అభిమానే, కానీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. అది మా పవన్ కళ్యాణ్ గారు గొప్ప, మా పవన్ కళ్యాణ్ గారు మరి నిజాయితీగా మా అభిమానులందరినీ కూడా మీకు నచ్చిన పార్టీతో వెళ్ళండి అని చెప్పి చెప్పడం వల్లే మీరు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారని గుర్తు పెట్టుకోండి. సాయి గారు చెప్పండి, సాయి గారు ఒక్క మాట ప్లీజ్. ఇక్కడ ఒక్కది, సినీ అభిమానం వేరు, రాజకీయ అభిమధ్య అంటే రియాలిటీ అభిమానం వేరు. ఇక్కడ సినీ అభిమానులు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు. సినిమా అభిమానం చూసి ఓట్లేస్తాను అంటే పిచ్చి తప్ప ఇంకోటి లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా 2% అభిమానులు ఎమోషన్స్ తో ఉన్న వారిలో విజయ్ కుమార్ గారు లాంటి వారు ఒకరు. ఇక ఆయన ఏమన్నారంటే ఆ ఎమోషన్స్ తట్టుకోలేక ఏదేదో అంటే వ్యక్తిగత అంశాలు జోలికి కూడా నేను అసలు మీకు డిసిప్లిన్ అనేది ఉంటే మీరు వ్యక్తిగత అంశాల జోలికి ఎందుకు వెళ్తారు? మీరు ఇక్కడ అన్నారు ఏదైతే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేక అన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం ప్లీజ్, మీరు చాలా డిసిప్లిన్డ్ కదా, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ప్లీజ్ ప్లీజ్ మీరు ఆ ఎమోషన్స్ ఆపుకుంటే లేదంటే ఇదే కంటిన్యూ అవుతారు. ఆలోచన కావాలి, రాజకీయాలు ఉన్నప్పుడు ఆలోచన కావాలి. ఒక్క నిమిషం ఓపి పట్టండి ప్లీజ్, దయచేసి ఓపి పట్టండి. కాబట్టి వ్యక్తిగత జగన్మోహన్ రెడ్డి గారు భరించలేక ఏదో రాజశేఖర రెడ్డి గారు అన్నారు, భరించలేకపోతే ఆయన ఎంపీ చేసుకోరు, లేకపోతే రాజకీయ జీవితంలో రాణించలేరు, ముందు తెలుసుకోవాలి. ఇక రెండోది వ్యక్తిగత అంశాలు జోలికి మరి పవన్ కళ్యాణ్ గారు భరించలేక ఇద్దరు ముగ్గురు పిల్లలు వదిలిపెట్టిపోయారు. మీరు సంబోధించడమే పనికి మాలిన అంశాలు మీ స్థాయి దిగజార్చుకోవద్దు. నేను అదే సాయి గారు, నేను అదే చెప్తున్నాను. నేను వ్యక్తిగత అంశాలు జోలికి వెళ్ళారు కాబట్టి నేను వెళ్తున్నాను మీతో, లేకపోతే నేను వెళ్ళను. ఎందుకంటే మనకు అనవసరం వ్యక్తిగత అంశాల గురించి మనం మాట్లాడకూడదు. ఆయన భరించలేక వెళ్ళారని అంటారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు భార్యలు తప్పండి. మనం మాట్లాడేటప్పుడు నేను రాజకీయ విధానాల గురించి మాట్లాడాను. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శం గురించి తీసుకొని అన్నాను. ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నాను సార్. వ్యక్తిగత అంశాలు పోతే చాలా మాట్లాడదు. వ్యక్తిగత అంశాల్లో 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాటి గారు పవన్ కళ్యాణ్ గారు కాసేపు పక్కన పెట్టండి. నేను అనేది అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకుని ఆయనకు అవినీతి లేదు, అవినీతి. ఒక్క నిమిషం ప్లీజ్ సార్, నన్ను చెప్పనివ్వండి, ఆయన ఓపీ పట్టమని చెప్పండి ప్లీజ్. ఒకే నిమిషం క్లోజ్ చేస్తాను మీ ప్లీజ్. సాయి గారు ఐ రిక్వెస్ట్ యూ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పార్టీలు కలిసి ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు, కానీ ప్రజలు ఏనాడు కూడా ఆరోపణలు చేయలేదు. ఆయన అత్యంత ఆదరాభిమానంతో ఆయన గెలిపించుకున్నారు, ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఈయన అయితే మాకు మంచి పరిపాలన అందిస్తున్నారు, చేస్తున్నారు. బెస్ట్ సీఎంగా అవార్డులు కూడా పొందారు. ఇప్పుడు మీకు ఎప్పుడు ఎంతసేపు జగదీష్ గారు కావాలా, లేకపోతే రఘునాథ్ బాబు గారు కావాలని మీరు పొత్తుల కోసం ఉంటే దాని వ్యూహం అనరండి, దానికోసం పాకులాడ్డం అంటారు, దాని వ్యూహాలు అనరు. కాపు ఉద్యమం గురించి మాట్లాడితే మాకు స్ట్రాటజిస్టులు లేరంట. ఉద్యమాల గురించి స్పందించడానికి స్ట్రాటజిస్టులు కావాలా? మరి ఈ రోజు అమరావతిలో జరుగుతున్నటువంటి ఒక ఆందోళనలకి మరి మీరు వెళ్ళి ఎందుకు జెండాలు భజన చేస్తా ఉన్నారు? మరి ఇదే అనంతపురంకి వెళ్ళి కేవలం ఒక కులానికి అమరావతి అన్నారు కదా, కర్నూలుకి వెళ్ళి ఇదే రాజధాని అన్నారు కదా, వైజాగ్ వెళ్ళి ఇదే రాజధాని బాగుంటుందని అన్నారు. ఎందుకు దీన్ని స్ట్రాటజీస్ అంటారా? దీనికి ఒకటి కావాలా చెప్పడానికి? ఆయన సొంత ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకని కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీక్ష చిత్తశుద్ధికి ఆ నాయకత్వ లక్షణాలు అవలంబించండి అంటున్నారు. మీకు చేతనైతే సింగిల్ గా కంటెస్ట్ చేయండి, ప్రూవ్ చేసుకోండి. ఎందుకండి ఈ పాకులాటం? రైట్ రైట్ ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి విజయ్ కుమార్ గారు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఏం జరగబోతుంది? వస్తున్నా విజయ్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకటి మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ దగ్గర అడుస్తుంది. అసలు ఒక్కసారి మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు మేము పర్సనల్ విషయం మాట్లాడలేదు, రాజకీయంగా మీరు మీ నాయకుడు సంతకాలు పెట్టుకున్నది మాత్రమే గుర్తు చేశాం. మరి మీరు మహిళల మీద ఉన్న మీకు ఎంత గౌరవం ఉందో మీరు సంబోధించే చేశారు. ఆయన ఇక్కడ అదే ఇక్కడ ఒకటండి అన్నారు. అవినీతి గురించి మాట్లాడారు, ఒక్క మాట దాని గురించి నేను మాట్లాడాను. రాజశేఖర్ రెడ్డి భరించలేక అనేది మీరు మాట్లాడడం ఆయన ఇది ఇద్దరిది కూడా అదే అదే. ఇప్పుడు ఆయన రాజశేఖర్ రెడ్డి మీతో చెప్పలేదు, వాళ్ళు ఆయనతో చెప్పరు, అదే అనేది వ్యక్తిగతం దగ్గరికి వెళ్ళొద్దు, ఇద్దరు వెళ్ళకుండా ఉంటే బానే ఉంటుంది. అంటే రాజశేఖర్ రెడ్డి భరించలేకపోయాను జగన్ అని మీతో చెప్పలేదు కదా, అట్లాగే కుటుంబాలకు సంబంధించి ఆయనతో కూడా చెప్పలేదు కదా. అనవసరమైన ఎవరితో చెప్పారు? మీతో చెప్పారా? వ్యక్తులు ఇంటర్వ్యూస్ లో క్లియర్ గా చెప్పారు. తులసిరెడ్డి గారు ఏమన్నా ఇంట్లో మంచి తులసిరెడ్డి గారు ఏమన్నా ఇంట్లో మంచి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య కూడా చెప్పింది, రేణు దేశాయ్ కూడా అనేది తులసిరెడ్డిలో బొత్స సత్యనారాయణలు చెప్పారంటే మళ్ళీ వాళ్ళు వచ్చి చేరుతా ఉంటారు. రాజకీయ స్టేట్మెంట్లు వ్యక్తిగత జీవితాలు అవుతాయా? వాళ్ళ ఇంట్లో మనుషులు కాదు కదా మాట అనేది. డైవర్ట్ అవ్వద్దు, మనం టాపిక్ డైవర్ట్ అయ్యేది ఇదే. వ్యక్తిగతం దగ్గరికి వెళ్తేనే టాపిక్ డైవర్ట్ అవుతుంది. మేము ఎప్పుడు కూడా పర్సనల్ ఎత్తాం, మేమంతా దిగజారి రాజకీయాలు చెయ్యం. ఇక్కడ ఇద్దరి దగ్గర జరిగిన తప్పు ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్క మాట ఇద్దరి దగ్గర జరిగిన తప్పులు అదొక్కటే. ఒకటే ఆయన భార్య అంటూ మాట్లాడకూడదు, అట్లాగే మీరు తండ్రి భరించలేడు అనేటువంటిది మాట్లాడు. అది వాళ్ళిద్దరు అది వ్యక్తిగతంగా ఏం జరిగినాయో తెలియకుండా మాట్లాడు, మిగతాదంతా మాట్లాడే హక్కు ఉంది మీకు. దయచేసి అదే వద్దంటున్నా కాబట్టి అక్కడితో క్లోజ్ అంటున్నా, అక్కడితో క్లోజ్ అది వద్దు, ఇంకా దాని మీద ఆర్గ్యుమెంట్ వద్దు ప్లీజ్. రైట్ రైట్ వెనక్కి తీసుకుంటాను అన్నమాట. రైట్ 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 మీరు తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తప్పకుండా విత్డ్రా చేసుకో. వదిలేండి ఇక ఒక్క నిమిషం ఎనలిస్ట్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మిగతా టాపిక్ దగ్గర